నేను బీఎస్ఎఫ్లో ఏఎస్ఐ క్యాటరింగ్ చేస్తున్నానండి. మన కనకరాజ్ సూరి గారు సెక్రటరీగా ఉన్న రోజుల్లో నేను డేనో కాలేజీలో నేను స్టూడెంట్ని, స్పోర్ట్స్ కోటలో జాబ్ సంపాదించాను. ఈరోజు నేను ఈ శుభ సందర్భం రోజు నేను ఇక్కడ ఉన్నాను. నాకు చాలా గర్వంగా ఉంది. నేను భీమవరంలోనే చదువుకున్నాను. భీమవరమే నాకు చాలా నేర్పింది నాకు. అలాగే దేశాల కోసం నేను బోర్డర్కు వెళ్ళాను. ఈరోజు నన్ను గుర్తుపెట్టుకొని నా భీమవరం ప్రజలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరు నాకు చాలా సపోర్ట్ చేసి ఈరోజు నన్ను పిలిచి ఈ గొప్ప అవకాశాన్ని, నేను దీనికి అర్హుని కాను కానీ నాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చి దేశం కోసం మన వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అది నా ద్వారా చూపించాలని చెప్పి జనసేన నాయకులు, జనసేన పార్టీ మన కనకరాజ్ సూరి గారు అందరు నన్ను పిలిపించి నా ద్వారా నా చేతులతో భారత మాత జెండా అనేవాళ్ళు చాలా గర్వకారంగా ఉంది. కానీ ఈరోజు అనేది నేను నా లైఫ్లో వస్తుందో రాదని అనుకోలేదు. నా భీమవరం ప్రజలు, మన జనసేన పార్టీ, మన భారత ప్రజలందరూ, మన భీమవరం ప్రజలందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే నేను ఒకే ఒకటి చెప్తానండి, చదువుకున్నవాడందరూ గొప్పవాడు కాదు, గొప్పవాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు. నేను చెప్పేది ఏంటంటే మన పిల్లల్ని బాగా చదివించుకుందాం, మన పిల్లల్ని మంచి బాటలు నడిపించుకుందాం, మన పిల్లల్ని దేశానికి సైనికులుగా, దేశానికి ఒక సంరక్షకులుగా చేద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.